కురిచేడు మండలం ముస్టా గంగవరం సమీపంలోని బలరాం క్యాంపు నందు ఏర్పాట్లు చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో షార్ట్ సర్క్యూట్ కారణంతో మంటలు చెలరేగి సుమారు 50 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని జనరల్ మేనేజర్ బీఎస్ఎల్ ప్రసాద్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను 60 ఎకరాలలో ఏర్పాటు చేయడం జరిగిందని, 5 ఎకరాలలో కోర్ బిల్డింగ్ ఏర్పాటు చేశామని, లిక్విడ్ ఎగ్స్ ప్రాసెసింగ్ ప్రస్తుతం జరుగుతోందని, చికెన్ గోట్కు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్ కూడా సిద్ధం చేస్తున్నామని, గుడ్ల నుండి సొనను వేరు చేసే దానిని ప్యాకేజ్ చేసి పెద్ద హోటల్స్ ఇండస్ట్రీకి అమ్మడం జరుగుతుందని తెలిపారు. యథావిధిగా శనివారం సాయంత్రం కంపెనీలో పనిచేసే ఉద్యోగులు పనిని ముగించుకొని వెళ్లారు. అనంతరం సుమారు 7 గంటల సమయంలో ఫ్యాక్టరీ నుండి దట్టమైన పొగ మంటలు రావడం గమనించిన సెక్యూరిటీ సిబ్బంది సమాచారం ఇచ్చారు. వెంటనే మంటలు ఆర్పడం కోసం ఫైర్ స్టేషన్కు సమాచారం అందించామని వారు సంఘటనా స్థలానికి చేరుకుని 4-5 గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారని తెలిపారు. సుమారు 50-60 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని ఆయన తెలిపారు. కంపెనీ పేరేమో ఎస్హెచ్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. బేసిక్గా ఇది కోర్ బిల్డింగ్ అండి మెగా ఫుడ్ పార్క్కి. దీంట్లో మేము యాక్చువల్లీ లిక్విడ్ ఎగ్ ప్రాసెసింగ్ ప్లాంట్, చికెన్ ప్రాసెసింగ్ ప్లాంట్, గోట్ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడదామని. దాంట్లో ఇంకో పోర్షన్ కూడా మనకి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. వాల్యూ యాడెడ్ అంటే చికెన్ చిల్లీ చికెన్ నుంచి మళ్ళీ మనం వాల్యూ యాడిషన్ చేసి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తాం, లైక్ సాసేజెస్, సలామీ, సమోసాస్, ఇలాంటివన్నీ రెడీ టు ఈట్, రెడీ టు కుక్ ప్రోడక్ట్స్. సో ఇది యాక్చువల్లీ కోర్ బిల్డింగ్ కాన్సెప్ట్ అండి. దాంట్లో మనం ఓన్లీ లిక్విడ్ ఎగ్ ప్రాసెసింగ్ ప్లాంట్ అనేది ఆపరేషన్ చేసామన్నమాట. ఇది 5 లాక్స్ పర్ ఎగ్ బ్రేకింగ్ కెపాసిటీ అండి పర్ డే. అంటే రఫ్గా మనం ఒక 22 టన్స్ దాకా లిక్విడ్ ఎగ్ ప్రొడ్యూస్ చేయగలమండి. అంటే బేసిక్గా మనం ఎగ్స్ బ్రేక్ చేసి దాంట్లో వచ్చిన లిక్విడ్ని మనం ఫిల్టరేషన్ చేసి దాని తర్వాత చిల్లింగ్ చేసిన తర్వాత పాశ్చరైజేషన్ చేస్తామండి మిల్క్ లాగా. ఫిల్లింగ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాన్ని బ్లాస్ట్ ఫ్రీజ్ చేస్తామండి. దాని షెల్ఫ్ లైఫ్ 1 ఇయర్ ఉంటుందండి ప్రోడక్ట్ది. సో అది మేము ఇన్స్టిట్యూషనల్కి అమ్ముతామండి, డొమెస్టిక్ మార్కెట్కినాను ఎక్స్పోర్ట్ మార్కెట్కి. నిన్న మా స్టాఫ్ బేసిక్గా 6 o'clock వెళ్ళిపోయారండి ఇంటికి. 7 o'clock సెక్యూరిటీ వాళ్ళు అలార్మ్స్ మోగుతున్నాయి సార్, దాంట్లో పొగ వస్తుంది అన్నారు. మాకు అర్థం కాలేదు, ఇమీడియట్గా నాగార్జునకు ఫోన్ చేశాము. ఎవరైతే దగ్గరలో ఉంటారో మా స్టాఫ్ మెంబరు, ఆయన పరిగెట్టుకుంటూ వస్తే మంటలు అంటే లోపల ఏదో బ్లాస్ట్ అయ్యి దాదాపు మంటలు వచ్చి